హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం మెయిన్గా డిస్కస్ చేసుకునే దేని గురించి అంటే, సో అభయ్ ఎలిమినేట్ అయిపోయింది అనమాట. సో దానికి ఎందుకు ఎలిమినేట్ అయ్యింది అనే విషయాల గురించి మనం వీడియోలో మెయిన్గా డిస్కస్ చేద్దాం అనమాట. సో మ్యాక్సిమం చాలా తక్కువ లెంత్లోనే మనం వీడియో చేద్దాము, పెద్దగా ఏముండదు. బట్ మెయిన్ మెయిన్ పాయింట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాము. అలానే సో స్టార్టింగ్లో వచ్చినప్పుడు అభయ్ ఏ విధంగా ఉన్నాడో, అలానే సో అభయ్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత నా ఎక్స్పెక్టేషన్స్ ఎలాగుండే, బట్ ఇప్పుడు ఎలా అయిపోయినా కూడా వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటంటే అభయ్ ఎలిమినేషన్ గారికి సంబంధించినటువంటి సో కొన్ని అక్కడక్కడ తను చేసిన మిస్టేక్స్ గురించి కూడా మనం వీడియోలో మాట్లాడుకుందాం అనమాట. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీకు వీడియో మీకు నిజంగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలానే మీ ఒపీనియన్ ఏంటిది కూడా మీరు కింద డిస్కస్ చేయండి, కింద కామెంట్ చేయండి. సో అభయ్ ఎలిమినేట్ అవ్వడం గల రీజన్స్ ఏంటనేది సో ఫస్ట్ మనము మాట్లాడుకుందాము అభయ్ గురించి. సో హౌస్లోకి వచ్చేసినప్పుడు ఎప్పుడైతే మనం కామన్గా మనం ఎక్స్పెక్టేషన్ చేస్తుందా అంటే బయట రూమర్స్ అనుకోవచ్చు వాట్ ఎవర్, బట్ ఒకసారి అభయ్ నవీన్ హౌస్లోకి వస్తున్నప్పుడు నేను మో ఎక్కువ ఎక్స్పెక్టేషన్ తన దగ్గర నుంచి సో కామెడీ అనమాట. కామెడీ అలానే టైమింగ్, సో ఇట్లా స్పాంటినేట్గా డైలాగ్స్ ఇస్తాడు, మంచి పంచ్ డైలాగ్స్ ఇస్తాడు. ఎందుకంటే మనం ఒక మూవీ చూసినాగా సో పెళ్లి చూపులు, సో ఆ మూవీలో చూసినప్పుడు నాకు తన టైమింగ్ అని బాగా నచ్చింది అనమాట. లైక్ అక్కడ ప్రేదర్శి లెక్క ఎట్లు ఉన్నాయన్నమాట, ఆ ఈక్వాలిటీ ఉందన్నమాట ఆ కామెడీ టైమింగ్లో. సో అలాంటి పర్సన్ మనకు హౌస్ మేట్ అంటే కంటెస్టెంట్గా హౌస్లోకి రావడంతో సో ఒక మంచి కామెడియన్ మనకంటే కామెడీ కేటగిరీ నుంచి చూసుకుంటే మంచి పర్సన్ సెలెక్ట్ చేసుకున్నారు. సేమ్ మనకు మంచి ఎంటర్టైన్మెంట్ దొరుకుద్దని నేను అనుకున్నా. కాకపోతే హౌస్లోకి వచ్చిన తర్వాతకి మనోడు క్వైట్ ఆపోజిట్ ఉన్నాడు. సో ఏదైతే ఎక్స్పెక్టేషనో అది పక్కనే పెట్టేసిండు, అది ఓకే అది పక్కనే పెట్టేసుకోండి. బట్ హౌస్లోకి వచ్చిన దేనికోసము ఎవరైనా ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా హౌస్లోకి రావడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటంటే టైటిల్ గెలవాలి, సేమ్ టైం ఆ మనీ వస్తాయి, అలానే ఫేత్ వస్తుంది, సినిమాకి సంబంధించినటువంటి ఛాన్సెస్ కూడా వస్తాయని చెప్పేసి ఆలోచిస్తారు ఎవరైనా కూడా. అంటే వాళ్ళు అనుకున్న ఫీల్డ్లో ఇంకా బెటర్మెంట్ వెళ్ళడానికి అవకాశం కోసం వెతుకు అందరు చూస్తూ ఉంటారు అనమాట. సో అలాంటి టైంలో అవి వచ్చిన దేనికి వచ్చిన అనేది మొత్తాన్ని మర్చిపోయినట్టయితే నాకు అనిపించింది అనమాట. సో ఫస్ట్ వీక్ వచ్చినప్పుడు ఏదో అడపాదడప అక్కడక్కడ కామెడీ అనిపించింది తప్పించి కూడా ఎక్కువ కామెడీ కన్నా శూన్యతో తిరిగిండు. సో శూన్యత తిరుగుకుంటా సో ఇక్కడ వర్షన్ అక్కడ వర్షన్ ఇక్కడ చెప్పుకుంటూ బాగా అది అయిపోయింది అనమాట. సో మనకి ఈవెన్ మనకు స్టార్టింగ్లో వచ్చేసినా కూడా మన నిన్న ఎపిసోడ్లో కూడా నాకు సార్ చెప్పిండు, ఒక మాట ఒక దగ్గర ఉండదు, మనం ఉంది ఇక్కడ ఒక టాపిక్ మాట్లాడిన అక్కడ ఒక టాపిక్ మాట్లాడతాడు. అంటే ఇప్పుడు ఇద్దరు మధ్యలో గొడవైంది అనుకోండి ఎగ్జాంపుల్గా, సో ఇక్కడ వీళ్ళతో మంచిగా మింగిలి ఉంటాడు, వాళ్ళతో మంచిగా మింగిలి ఉంటాడు. సో ఈ విషయం అక్కడ చెప్తారు, ఆ విషయం ఇక్కడ చెప్తారు అని చెప్పేసి మనోడి మీద కొద్దిగా ఉందన్నమాట. మోర్ దెన్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కసారి ఇక్కడ డిసైడ్ చేస్తాడు. ఇప్పుడు సోనియా మనం మాట్లాడే విధానం మనగా కామన్గా మనకు నచ్చదు. సో ఎస్పెషల్లీ విష్ణుప్రియని టార్గెట్ చేయడం అయితేనేమి, సో మిగతా కంటెస్టెంట్స్ గురించి ఇప్పుడు సీత గురించి అలానే నైనిక గురించి వీళ్ళ గురించి డిస్కషన్ చేసే టైంలో తను మాట్లాడే విధానం తనకి అన్నీ తెలుసు, మిగతా వాళ్ళందరికీ ఏం తెలియదు అన్నట్టు మాట్లాడుతుంది. సో అలాంటి టైంలో అట్లీస్ట్ ఒక డిస్కషన్లో మనం పార్టిసిపేట్ చేసినప్పుడు నీ థాట్ ఏంటిదని కూడా ఒక చెప్పాల్సిన అవసరం ఉండే. బట్ అలాంటి సిచ్యువేషన్లో కూడా ఎప్పుడు చూడు సోనియాకే ఒత్తాసు పలకడము, అవును కరెక్టేరా, నువ్వు చెప్పింది కరెక్టే ఉంది, నీ డిసిషన్ కరెక్టే ఉందని చెప్పేసి వాళ్ళ మాటకు మనోడు సపోర్ట్ చేయడం తప్పించి కూడా తన వర్షన్ ఏంటిది అసలు తను ఏం ఒకది డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు తను తీసుకోకుండా ఎప్పుడు చూడు ఇట్లా పుల్లలు పెట్టే ప్రయత్నం చేస్తున్నానమాట. నాకు అనిపించుండరే ఏంద్ర భయ్ మనం ఏమనుకున్నాం ఇతని దగ్గర నుంచి ఇప్పుడు ఇట్లా ఆట ఆడుతుండేదని అనుకున్నా. సో అది పోయింది. సో ఫస్ట్ వీక్ అయిపోయింది, సెకండ్ వీక్ సేవ్ అయిపోయిండు. ఇక థర్డ్ వీక్ ఎలిమినేషన్ గురించి మనం మాట్లాడుకుంటే, నామినేషన్ గురించి మాట్లాడితే, సో ఆల్రెడీ ఇద్దరు చీఫ్స్ ఇక్కడ, సో చీఫ్లు ఎవరు, ఇక్కడ ఒక చీఫ్ ఎవరు నిఖిల్, ఇంకా సెకండ్ చీఫ్కి సంబంధించినటువంటి చీఫ్ అంటే సెకండ్ క్లాన్ సంబంధించిన చీఫ్ ఇక్కడ అభయ్. సో వీళ్ళిద్దరిని డిసైడ్ చేసుకోమని చెప్పింది, ఎందుకంటే ఈక్వల్ మెంబర్స్ ఉన్నారు, చెరో క్లాన్కి ఈక్వల్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఇద్దరు ఈ నామినేషన్ నుంచి మీరు ఎక్సెప్షన్ ఉంటుంది, కాకపోతే మళ్ళీ మీ ఇద్దరు ఇంట్లో ఖచ్చితంగా ఎవరో ఒకరు రావాలి బయటికి అని చెప్పేసి, అంటే నామినేషన్లోకి రావాలి, ఎందుకంటే సేమ్ ఉన్నారు కాబట్టి ఎవరో ఒకరు రావాలి, లేకపోతే ఏదైనా క్లాన్కి ఎక్కువ ఉంటే కామన్గా వాళ్ళు సేవ్ అయిపోతారు. సో సెకండ్ సీజన్ సెకండ్ వీక్ వచ్చేసరికి అప్పుడు ఎవరు ఇక్కడ మనకు ఉంది కదా యష్మి సేవ్ అయిపోయింది. అప్పుడు సెకండ్ సీజన్ ఫస్ట్ ఎందుకంటే సెకండ్ వీక్లో వచ్చినప్పుడు తన క్లాన్ పెద్దగా ఉంది కాబట్టి సేవ్ అయిపోయింది. అలానే ఈ థర్డ్ వీక్ వచ్చేసరికి మీ ఇరు క్లాన్ మెంబర్స్ సేమ్ ఉండేసరికి సో ఖచ్చితంగా మీ ఇరు క్లాన్ చివరి ఒకరైతే మీరు ఇద్దరు చీఫ్లు డిస్కస్ చేసుకొని డిస్కస్ చేసిన తర్వాతకి వచ్చి నామినేషన్లు కూర్చోమన్నప్పుడు అట్లీస్ట్ డిస్కషన్ చేయాలి. సో అభయ్ ఏం మాట్లాడుకోవాలనుకుంటుంటాడు, తన వర్షన్ ఏంది, తను ఏ విధంగా ఆడాలనుకుంటుడు, సో హౌస్లోకి వచ్చింది సాక్రిఫైస్ చేయనీకి కాదు కదా. సో నిన్న ఎపిసోడ్లో నాకు సార్ చెప్పిన కదే అనమాట. సో మీరు వచ్చిన మెయిన్ కాన్సెప్ట్ ఏంటిది, హౌస్లోకి ఎందుకు వచ్చిళ్ళు, నీకు నిన్ను సాక్రిఫైస్ చేసి నీ గొప్పతాన్ని గుర్తించుకొని నిన్ను పంపించేసి లోపలికి నేను బయటికి పోతే మరి నేను అనేది ఎందుకు హౌస్కి వచ్చింది అదనమాట. సో అలాంటి పాయింట్లన్నీ వదిలేసుకొని సో ఇప్పుడు ఆ కంటెస్టెంట్ ముందు నుంచి ఏదో మనము అరే మంచోడ్రా అని చెప్పేసి ఒక పేరు రాపించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఏమైపోద్ది అంటే మనకే దెబ్బ పడుద్ది. ఇక్కడ అదే అనమాట, ఇప్పుడు అభయ్ విషయంలో కూడా జరిగింది అదే. సో వాళ్ళిద్దరి మధ్య డిస్కస్ చేసుకున్నప్పుడు అట్లీస్ట్ అక్కడ మినిమం డిస్కషన్ జరగాలి,
లేదు, జస్ట్ ఉట్టేనే వదిలేసేసిన అనమాట. సో అరే ఏందిరా మనం మాట్లాడుకుందాం పాట అని చెప్పేసి అక్కడి నుంచి నిఖిల్ మాట్లాడాము. సో అక్కడ మనోడు మినిమమ్ మాట్లాడకుండా వదిలేరా నువ్వు లాస్ట్ వీక్ నువ్వు నామినేషన్లో ఉన్నావు కదా, ఓకే ఈసారి నేను నామినేషన్లోకి పోతే అని సింపుల్గా చెప్పిండు. మరే మనం నామినేషన్లో పోతే మనం సేవ్ అయిపోతాం లేకుంటే ఏంటిది అని అనుకోవాలి. అక్కడ మనోడు కూడా ఒక డైలాగ్ చెప్పిండు ఏంటంటే, సో ఇప్పుడు నేను పోలేక నామినేషన్లకు ఈసారి వెళ్దాము నా ప్రయత్నం చేద్దాం అని చెప్పేసి అన్నాడు. ఓకే నాకంటూ ఫ్యాన్ బేస్ ఉంటుందని తెలుసుకున్న ఆలోచన లెక్క మనోడు అనుకున్నాడు. అప్పుడు తను ఏం చేయాలి, నామినేషన్లోకి వెళ్ళిండు. సో తన స్ట్రెంత్ ఏందో తెలుసుకోవాలనుకున్నాడు. ఆ వీక్ పర్ఫార్మెన్స్ అనేది పీక్స్ ఇవ్వాలన్నమాట. సో పీక్స్ ఇచ్చిందా, ఇవ్వలేదు. ఈవెన్ టాస్క్లలో ఓ సంచాలక డిసిషన్ అనేది ఫైనల్ అనేది కూడా యాజ్ ఎ చీఫ్గా తను గుర్తించలేకపోయిందంటే తనకు ఏ పరిస్థితిలో తను ఉండడం మనం అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ ఇప్పుడు బల్బు, ఇప్పుడు నేను చెప్పిన బల్బు టాస్క్లో సో సంచాలక అయినటువంటి అక్కడ సోనియా చెప్తుంటే కూడా అక్కడ ఎంత డిస్కషన్ పెట్టినామోతోటి నా ఇష్టం దిస్ ఈజ్ మై స్ట్రాటజీ అని చెప్పేసి మాట్లాడినది కానీ, మరి యాజ్ ఏ సంచాలక్ తను చెప్పినప్పుడు మనం ఎవరైతే కంటెండర్స్ అనేది ఇక్కడ టాస్క్లో ఉంటున్నామో సో సంచాలక్ ఫైనల్ అనే డెసిషన్ అనేది ఫైనల్ కాబట్టి మనం వాళ్ళకి యాక్సెప్ట్ చేయాలి డెఫినెట్గా. ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చినప్పుడు సర్టెన్ రూల్స్ పెడతాడు. సో ఆ రూల్స్ పెట్టిన తర్వాతకి సంచాలక్ అనేవాడు ఏం చేస్తారంటే తన కన్వీనియంట్గా ఆ పెట్టిన బిగ్ బాస్ పెట్టిన రూల్స్తో కాకుండా అవితోటే ఇంకా కొన్ని రూల్స్ చెప్తానమాట, కొన్ని కండిషన్స్ లెక్క పెట్టేస్తారనమాట. సో అలాంటప్పుడు ఆ కండిషన్స్ కూడా తను వీళ్ళు పరిగణలోకి తీసుకోవాలి, సేమ్ టైం గేమ్ ఆడుకోవాలి. ఎందుకంటే ఒక కండిషన్ అనేది ఒకరికే ఉండదు కదా ఫేవర్గా, ఎవరైతే కంటైనర్స్ ఎందరో ఉంటారో వాళ్ళందరికీ సేమ్ ఈక్వల్ కండిషన్ ఉంటుంది కాబట్టి ఒకరికి న్యాయం జరిగినట్టు ఒకరికి అన్యాయం జరిగినట్టు ఉండదు కాబట్టి ప్రతి ఒక్క కంటైనర్ కూడా ఆలోచించుకోవాలి, సేమ్ అదేవిధంగా ఆడాలి సంచాలక్ చెప్పినప్పుడు. సో నువ్వు ఒక క్లాన్కి చీఫ్ అయి ఉండి నువ్వు నీ క్లాన్ని గెలిపించుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ నీ మీద ఉంది, కరెక్టే కాదని చెప్పట్లో. బట్ ఒక స్ట్రాటజీ అని చెప్పేసి ఒక పనికి మాలిన ఆలోచన తనను తీసుకొచ్చుకొని ఆ బాక్స్ గీస్తే ఆ బాక్స్ నుంచి బయటికి వెళ్ళి నువ్వు గేమ్ ఆడి, సో సంచాలక్ తను అప్పటికే చాలాసార్లు మనకు నువ్వు అబ్బాయి లోపలికి వెళ్ళు లోపలికి వెళ్ళని చెప్పినప్పటికి కూడా దిస్ ఈజ్ మై స్ట్రాటజీ అని చెప్పేసి తనకు అగెన్స్ట్గా మాట్లాడమే కాకుండా నువ్వెవరు నువ్వు చెప్తానే వినాలని మాటలు కూడా మాట్లాడాడు. సో సంచాలక్ని ఎవరైనా కూడా నువ్వెవరు అంటే సంచాలక్ అన్నటువంటి ఎందుకున్నాడు, ఒక టాస్క్ నడుస్తుంటే టాస్క్ సంబంధించినటువంటి గేమ్ ప్లే ఏ విధంగా ఆడుతున్నారు, ఎవరు కరెక్ట్ ఆడుతున్నారు, సో ఎవరు జెన్యున్గా ఆడుతున్నారు, ఎవరైతే ఇట్లా ఈ మిస్ మా ఇట్లా అంటే షార్ట్ కట్ వీళ్ళతో ఆడి అంటే ఆడి గెలుపు కోసం ట్రై చేస్తారో, సో వాళ్ళందరినీ ఇక్కడ చూసేసి కరెక్ట్ జడ్జిమెంట్ ఇవ్వడానికి సంచాలక్ ఉంటారు. మెయిన్గా బిగ్ బాస్ అయితే ఏ రూల్స్ పెడతారో ఆ రూల్స్ని పర్ఫెక్ట్ అక్కడ అమలు అయ్యే విధంగా చూసుకుంటూ సేమ్ టైము ఆ రూల్స్ని ఫాలో అవుతూ ఆడిన వాడిని విన్నర్లకు ప్రకటించాలి. సో అది సంచాలక్ మెయిన్ రెస్పాన్సిబిలిటీ. సో అలాంటి సంచాలక్ని నువ్వెవరని చెప్పడం అనేది యాజ్ ఏ క్లాన్ చీఫ్గా తనకు ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే అర్థం కాలేదు. ఇంకోటి ఏంటంటే ఈ డిసిషన్ తర్వాతకి తను మొత్తానికి ఒక వర్షన్ తీసుకున్నాడు. ఏమన్నాడు, మన క్లాన్ మెంబర్స్ ఎవరు కూడా కరెక్ట్ వర్క్ చేయొద్దు, మన వర్క్ మనమే చేసుకుందాం, వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ చేయొద్దు అని చెప్పేసి మాట్లాడాము. ఆ విషయంతోటే కదా ఇప్పుడు ప్రేరణకును విష్ణుప్రియకి గొడవ జరిగింది. సో ఆ దోశ విషయంలో అది మీ అందరూ తెలుసు, అది బాగానే పెట్టేసేయండి, అదొక మిస్టేక్. ఇంకొకటి, సో బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినప్పుడే వీళ్ళు కామన్గా ప్రతి ఒక్క కండిషన్ వీళ్ళు అప్లో అన్నిటికీ యాక్సెప్ట్ చేసి వస్తారు. ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేసినప్పుడు బిగ్ బాస్ చెప్పినట్టే మనం నడుచుకోవాలి, అంతేగాని మనకు నచ్చినట్టు మనం ఉంటుంటే కుదరదు. ఎందుకంటే ఇక్కడ పడుకోవాలన్నా బిగ్ బాస్ పర్మిషన్ ఇవ్వాలి, ఏం చేయాలని కూడా బిగ్ బాస్ పర్మిషన్ ఇవ్వాలి. అది కూడా ఎంతవరకు అంటే వాళ్ళు చెప్పిన విధంగా ఆడుకోవాలి. అలా అని పక్కనే పెట్టేసి ఇప్పుడు 12 మెంబర్స్ ఉన్నారు. 12 మెంబర్స్ ఉన్న తర్వాతకి బిగ్ బాస్ ఒక కండిషన్ పెట్టిండు, సో కుకింగ్ సెక్షన్ టైమింగ్స్ అనేది మార్చిండు. సో 14 అవర్స్ అని పెట్టేసిన తర్వాతకి ఖచ్చితంగా ఇరు క్లాన్స్, సో వాళ్ళు బెల్ కొట్టాలి, బెల్ కొట్టిన తర్వాతకి అక్కడ 3 మెంబర్సే ఉండాలి కిచెన్లో అని చెప్పేసి చెప్పినప్పుడు అందరూ ఉన్నారు కదా వాళ్ళందరికీ లేని నోటి దుల అనేది మరి మనోడికి ఎందుకు వచ్చిందో నాకు అడితే అర్థం కాలే. ఇంకోటి అప్పటి స్టార్ట్ అయిపోయింది మనోడి గేమ్ పతనం అనేది. అంతవరకు ఓకే అబ్బాయి క్లాన్ చీఫ్గా తన వంతు ప్రయత్నంగా తన క్లాన్ గెలవడానికి ప్రయత్నం చేస్తున్నా అని అనిపించుండే, బట్ ఎప్పుడైతే ఈ టాస్క్లలో తను మొత్తానికి స్ట్రాటజీ మెయిన్గా చీఫ్ అంటే ఏంటిదంటే ఈవెన్ క్లాన్ మెంబర్స్తో కూడా ఇప్పుడు మీరు ఎక్స్ టాస్క్ చూసుకోండి, ఎక్స్ టాస్క్ ఇచ్చినప్పుడు అక్కడ మణికంట మాట్లాడుతుండే, ఈవెన్ అక్కడికి వచ్చేసినాక వీళ్ళందరూ ఇక్కడ ప్రభావతి దగ్గర ఉండి ఎక్స్ మొత్తం కలెక్ట్ చేసుకుంటుంటే ఆడ ఎక్స్ మనడు అలా ప్రొటెక్ట్ చేసుకొని ఉన్నప్పుడు ఇటువైపు నుంచి సోనియా అలానే 9 సంథింగ్ వీళ్ళు వచ్చేసి ఆ ఎక్స్ని తీసుకెళ్తుంటే అట్లీస్ట్ నువ్వు డిఫెండ్ కూడా చేసుకోలేదు. మరే నువ్వు డిఫెండ్ చేసుకోండి, నువ్వు క్లాన్ చీఫే ఉండి ఎందుకు మిగతా నీ క్లాన్ మెంబర్స్ ఏమో అక్కడ ప్రభావ దగ్గరికి పోయి ఎక్స్ కలెక్ట్ చేస్తుంటే అట్లీస్ట్ వాళ్ళ కష్టానికి నువ్వు రెస్పెక్ట్ అనేది చేయాల్సి ఉండే అనమాట. వాళ్ళు అప్పటికే మనకంటే మాట్లాడుతున్నావు, నువ్వు అలా ఎలా వదిలేస్తావు, మీ అంత కష్టపడి తీసుకొచ్చేసినాము, సో అలాంటి సిచ్యువేషన్లో అంత ఈజీగా ఎలా వదిలిపెడుతున్నావు అని చెప్పేసి అంటే ఏ లైట్ను వదిలిపెట్టేసి అని చెప్పేసి తను ఆడకపోవడమే కాకుండా మిగతా కంటి మెంబర్స్ని కూడా ఆడకుండా వచ్చేసే ప్రయత్నం చేసిన అనమాట. అలానే ఇక బిగ్ బాస్ని ఇక తిట్టని పోతుంటే లేవు,
సైకో గాడు పెళ్ళం కొట్టినప్పుడల్లా మనోడు మొత్తం ఒక్కొక్క టాస్క్ ఒక్కొక్క విధంగా పెడుతున్నావు అని చెప్పేసి అంటే ఈయన వచ్చి చూసిన చూడలే కదా. సో ఏదైనా కూడా అనాలే, అది ఎంతవరకు అనాలో ఆ లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటిపోతే ఏమైపోద్ది అంటే కొంచెం ఓవర్గా అయిపోతుంది మాటలు. ఇంకోటి ఏంటంటే దరిద్రం ఏంటంటే మనోడు మాట్లాడుతుంటే ఆ క్లాన్ మెంబర్స్ అయినటువంటి యష్మిక అలానే ప్రేరణ మిగతా ప్రతి ఒక్కరు కూడా తనకు సపోర్ట్ చేసారు అనమాట. సో ఆ టైంలో మనోడు అనుకున్నాడు, నేను అంటుంటే మనోళ్ళు చాలా ఇది ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి ఇంకా మనకు అద్దు బాదుపు ఏం లేదు, నడుస్తూనే ఉంటుంది అన్నట్టు వదిలిపెట్టేసి మొత్తం ఇట్లా బ్యాక్ టు బ్యాక్ పంచులు వేసుకుంటూ పోయాడు. బిగ్ బాస్, సైకో, బయాస్ట్ బిగ్ బాస్, ఆ బిగ్ బాస్, ఈ బిగ్ బాస్, నీకు అది సెల్ఫ్లెస్ బిగ్ బాస్, లిమిట్లెస్, బయాస్ట్ అని నువ్వుటికి ఎన్ని వస్తాయని మాట్లాడాడు. సో దీనికి అంత ఎఫెక్టివ్ అయిపోయింది. పర్సన్కి ఓట్ వేయాలంటే మెయిన్గా చూసేది ఏంటంటే ప్రేక్షకులు కరెక్ట్ వేలో ఆడుతుండా బిహేవియర్ ఏంటిదని అన్నీ ప్రతి ఒక్కరికి కన్సిడర్ చేసుకుంటారు. ఒక పర్సన్ నచ్చాలంటే మెయిన్గా ఆ క్వాలిటీస్ అనేది అభిమానులు చూసుకోవాలన్నమాట. సో వాళ్ళు చూసి వాళ్ళు ఓటేస్తారు. ఏదో నువ్వు ఇష్టం నుండి బిగ్ బాస్ తీరుతున్నావు అని చెప్పేసి అంటే అది జోక్ అయితే కాదు కదా, సీరియస్ అది పోయింది. నువ్వు టాస్క్ ఆడుతున్నావా, కమెడియన్గా కేటగిరీ నుంచి వచ్చినప్పుడు అట్లీస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. ఎంటర్టైన్మెంట్ లేదు, ఓకే అది ఎక్స్పెక్ట్ చేయకుండా కూడా అట్లీస్ట్ గేమ్ అని ఆడాలి కదా, గేమ్ ఆడలేదు. ఇంకోటి బ్యాక్ బీచింగ్ లేక ఒకరితోటి ఇంకొకరి గురించి ఇట్లా పుల్లలేసుకోకపోవడము. టాస్క్లో ఒక చీఫ్ అయి ఉన్నటువంటి నువ్వు నీ క్లాన్ మెంబర్స్లో ఎవరైనా మిస్టేక్ చేస్తే వాళ్ళందరినీ నువ్వు కరెక్ట్ చేయాల్సింది. నువ్వే మిస్టేక్ చేసి నువ్వే అనవసర డెసిషన్ తీసుకొని నీ క్లాన్ మొత్తానికి చెడగొట్టింది అభయ్. సో ఇవన్నీ రీజన్స్ చూసుకుంటే అభయే మెయిన్ రీజన్ అనమాట తన మిస్టేక్స్కి. తనే ఎవరో ఒకరు తనని ఇన్ఫ్లుయెన్స్ చేసేసి కూడా ఇక్కడ నువ్వు ఈ మిస్టేక్స్ చేయమని చెప్పేసి చెప్పింది కూడా లేదు. ప్రతిదీ కూడా మనోడే ఓన్గా. ఇప్పుడు ఆ బెడ్ మీద ఉంటాడు, తినుకుంటూ మాట్లాడతాడు బిగ్ బాస్ని, పడుకుంటూ మాట్లాడతాడు, ఈ బెడ్షీట్ ఎవరు తీసుకుంటాడు అంటాడు. మరి అలాంటప్పుడు బిగ్ బాస్కి వచ్చింది కదా బ్రదర్, నువ్వు బిగ్ బాస్కి వచ్చేసి గేమ్ ఆడిన తర్వాత గెలిచి ఒక ట్రోఫీ తీసుకెళ్తామని కోసం వచ్చినాం. మరి అలాంటివి మొత్తం నీకు అప్పుడు అన్నిటికీ కూడా నువ్వు యాక్సెప్ట్ చేసి వచ్చినప్పుడు ఈ రూల్స్ కూడా యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉండే. కాకపోతే ఏం కాదులే నడుస్తుందిలే అని చెప్పి సిస్టమ్ వదిలిపెట్టేసిండు. మళ్ళీ ఏంటిది ఈ వాయిస్ పెట్టేసి మళ్ళీ ఫోటో మార్చర్ కావచ్చు, నా మాట నాదే ఉండాలి, నేనే కనబడాలని చెప్పేసి అక్కడ బాగా ఎగిరిండు. సో నిన్నటి ఎపిసోడ్కి వచ్చరికి ఏమైపోయింది, సార్ నాది తప్పైంది సార్ అని చెప్పేసి మొగ్గల పైన పెట్టి చేతులు దండం పెడుతుంది. ఈవెన్ మరి బిగ్ బాస్ పంపిస్తానప్పుడు బయటికి పంపి పోవాలి కదా, నేను అప్పుడు కూడా అన్నాడు కదా, సో డిసిషన్ పైన నేను ఖచ్చితంగా ఉంటా అని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి నిన్న బిగ్ బాస్ గేట్స్ ఓపెన్ చేయండి అని చెప్పేసి నాకు సార్ చెప్పినప్పుడు మరి వెళ్ళాల్సి ఉండే ఆ మాట మీద నిలబడాలనుకున్నప్పుడు మరి వెళ్ళకుండా మళ్ళీ సార్ అదిగా సార్ తప్పైంది కొంచెం ఛాన్స్ ఇవ్వండి సార్ అని చెప్పేసి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. సో ఇవకైనా కూడా ఇలాంటి మిస్టేక్స్ మిగతా హౌస్మేట్స్ చేయకూడదు అనమాట, ఎందుకంటే ప్రతిదీ కూడా ప్రేక్షకులు చూస్తూనే ఉంటారు. సో నువ్వు ఒక్కోసారి తప్పు చేసినా కూడా బిగ్ బాస్ నచ్చితే నేను సేవ్ చేస్తారు కావచ్చేమో, బట్ నువ్వు బిగ్ బాస్లో తిట్టుకుంటూ బిగ్ బాస్ హౌస్లో ఉందాం అనుకుంటే బిగ్ బాస్కి నచ్చినా బిగ్ ఎలాగో బయటలో నచ్చినప్పుడు డిఫరెంట్గా బయటకు పంపిస్తాను అనమాట. మరి ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైందంటే ఏ కంటెస్టెంట్ అని కూడా కొంచెం నోరని అదుపులో పెట్టుకోవాలి, మనకి ఇచ్చిన గేమ్ని అర్థం చేసుకొని ఆడే విధానం ఒకటి ఉంటుంది, అలానే సంచాలకైనటువంటి ఎవరైనా కూడా వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ వాళ్ళు చెప్పిన కండిషన్స్ కూడా మనము అప్లై చేసుకుంటూ ఆడాలన్నమాట. సో కండిషన్స్ లోపే, అంతేగాని నా ఇష్టం నేను క్లాన్ చీఫ్ అని చెప్పేసి నేను చెప్పిందే నడవాలని చెప్తే ఏమైపోద్దంటే ఇక్కడ మరణకు పట్టడానికి అయితే పట్టుద్ది అనమాట. అందుకనే నేను తమ్మేలు కూడా పెట్టిన అనుకున్నది ఒకటి అయింది ఒకటి అని చెప్పేసి ఏదో అనుకున్నాను నేనైతే మెయిన్గా అభయ్ గురించి. నేను అనుకున్నగా మెయిన్గా నా ఎక్స్పీరియన్స్ నేను ఫస్ట్ అనుకునేది నా ఒపీనియన్ ఏంటంటే సో తనకు ఆ క్యాపబిలిటీ ఉంది, టాప్ ఫైవ్లో ఉండే అవకాశం ఉంటుందని అనుకుండే, బట్ నేను ఏదో ఎక్స్పెక్టేషనో మొత్తానికి అయితే మనడు మొత్తానికి నీళ్ళు కుమ్మరిచ్చింది నా ఎక్స్పెక్టేషన్స్ పైన అనమాట. చాలా డిసప్పాయింట్ అయిపోయిండే. కావాల్సిన ఎమ్మటే రావాల్సిన పేరు కాదు, థర్డ్ వీక్ హౌస్ నుంచి బయటకు వస్తారు అనుకోలేదు, బట్ తన బిహేవియర్ ఎంతమాత్రం బాగాలేకుంటే చూసే ప్రేక్షకులు అయితేనేమి బిగ్ బాస్ కూడా దాన్ని ఇంకా ఎంకరేజ్ చేయడు కదా. సో ఆట ఆడుకుంటూ ఉండాల్సిందే. సో లాస్ట్ వీక్ కామన్గా మనం అంతగా గెస్ట్ చేసుకుంటే అసలు అక్కడ ఎలిమినేట్ అవ్వాల్సింది ఎవరు, శేఖర్ భాష కాదు ఆదిత్య, బట్ తనకు అవకాశం వచ్చింది. సో అలాంటి కంటెస్టెంటే అట్లా ఆడుతున్నప్పుడు నువ్వు ఆట ఆడాల్సింది పోయి ఇట్లా బిగ్ బాస్ తిట్టుకుంటూ పోతుంటే ఏముంటుంది. సో ఇక్కడైనా కూడా మిగతా కంటెస్టెంట్స్ అభయ ఎలిమినేషన్ని ఒక గుణపాఠం లెక్క తీసుకొని ఆడే విధానంగా ఆట ఆడితే బాగానే ఉంటుంది. వాళ్ళ బెటర్మెంట్ ఇవ్వని ప్రయత్నం చేయాలంత తప్పించి నోటుకు వచ్చినట్టు మాట్లాడుకుంటూ బిగ్ బాస్ హౌస్లో అనుకుంటూ బిగ్ బాస్ని క్వశ్చన్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఎప్పుడు కూడా, ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ఉండే రూల్స్ అనేది బిగ్ బాస్ పెట్టే రూల్సే. సో ఆ బిగ్ బాస్ రూల్స్ని వీళ్ళు ప్రతి ఒక్కరు పాటించాలి. అంతేగాని నేను నా ఇష్టం నుంచి మాట్లాడుతా అంటే ఇది మనీళ్ళు కాదు బిగ్ బాస్ ఇల్లు. సో ఆ బిగ్ బాస్ ఇల్లుకి రెస్పెక్ట్ చేయాలి, సేమ్ టైం బిగ్ బాస్ చెప్పిన నియమాలని మనం పాటించాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో ఇది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే మీరైతే ఏమనుకుంటున్నారో అభయ్ ఎలిమినేషన్ గురించి మీ కామెంట్ అనేది కింద మీరు షేర్ చేయండి అనమాట. సో ఏమన్నా మనం ఏమైనా మిస్టేక్ ఇంకా నాకు కవర్ చేయకుండా కింద చెప్పండి. ఓకే ఓకే, వీడియో చెప్పడం మనం ఏమి ఉండగా బట్ దాన్ని కూడా యాక్సెప్ట్ చేద్దాం అనమాట. సో మొత్తానికి అది వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి, అలానే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.